హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతిస్ వంటిల్లు. నేను మీ ప్రశాంతి. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఫిష్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. చాలా అంటే చాలా టేస్టీగా మనం ఈ ఫిష్ ఫ్రైని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ ఫిష్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. నేను 3 ఫిష్ పీసెస్ తీసుకున్నానండి. సాల్ట్ వేసుకొని ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిని మ్యారినేట్ చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. అందులో 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి. రెడ్ ఫుడ్ కలర్ వేసుకున్నానండి చిట్టికాయడు. ఫుడ్ కలర్ అనేది ఇష్టం లేకుంటే స్కిప్ చేసేసేయచ్చు. కొంచెం ఆయిల్ మరియు కొంచెం నిమ్మరసాన్ని పిండుకున్నానండి. కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా యాడ్ చేయకూడదండి, కొన్ని మాత్రమే యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఫిష్ పీసెస్కి ఈ మసాలా పేస్ట్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా ముందుగానే మ్యారినేట్ చేసుకుని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వలన ఫిష్ పీసెస్కి మసాలా అనేది బాగా పడుతుంది. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు దీనిని 1 గంట సేపు బయట పెట్టుకుంటే సరిపోతుంది. నేను 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని 1 వెడల్పాటి ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో 1/2 కప్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్నటువంటి ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. 5 మినిట్స్ ఒకవైపు వేగిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని మనం లో ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో మనం వేయించుకున్నట్లయితే లోపల వరకు వేగకుండా ఉంటాయి. ఇప్పుడు మనం టిష్యూ వేసినటువంటి పేపర్లోకి వీటిని సర్వ్ చేసేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. టిష్యూ వేసిన పేపర్లోకి తీసుకున్నట్లయితే ఆయిల్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియో చూసి వెళ్ళే ముందు లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.